యూజువల్గా ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే మనం పైన హెడ్ నుంచి తీసుకుని కింద టోస్ వరకు, అంటే పైన తల నుంచి కింద కాళ్ళ వేళ్ళ దాకా ఎక్కడైనా సరే చర్మం, కొవ్వు, మాంసం నుంచి సంబంధించేవి ఏ గాయాలైనా సరే, అంటే యాక్సిడెంట్స్లో మనం ఇప్పుడు బైక్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కింద పడతాం, సో మొహంలో ఉన్న ఎముకలన్నీ ఫ్రాక్చర్స్ అవుతాయి, పైన దవడ, కింద దవడ, కంటి చుట్టూ పక్క ఉన్న దవడలు, ఇవి ఫ్రాక్చర్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్ వస్తే దానికొక తీర్పు, దానికొక ట్రీట్మెంట్ అనేది కూడా చేసే బాధ్యత ఒక ప్లాస్టిక్ సర్జన్. అదే కాకుండా కాల్పులు, మనకి ఇప్పుడు బర్న్స్ అవుతుంటాయి, మనం కిరోసిన్ లేకపోతే యాక్సిడెంట్గానో బర్న్స్ అయినా లేకపోతే ఇంకే ఏ విధమైన మనకి బర్న్స్ అయినాక ఇమీడియట్గా మనం హాస్పిటల్ తీసుకొచ్చి దాని వరకు కూడా మనం అది ఆ బర్న్స్ ఏ ఏరియా అంటే కాలిపోయిన గాయాలన్నీ అవి క్లీన్ చేసి మళ్ళీ తిరిగి దాని కొత్త చర్మం వేసి దాన్ని ఒక సరిదిద్ది చేసి మళ్ళీ ఆ మానవ రూపంని మళ్ళీ ఒక సొసైటీలో తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా ఒక ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్.